తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ చేస్తున్న అకృత్యాలను భరించలేక అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా పేర్కొన్నారు. కొనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామం చెందిన పలువురు యువకులు సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ తీర్థ పుచ్చుకున్న సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామం చెందిన 10 మంది యువకులు అజయ్, మధు, మహేష్, నితిన్, శ్రీనివాస్, శివరాజ్, రాజు, వంశీ తదితరులు మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా నేతృత్వంలో పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ వారికి సాదరంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడం ఖాయమని, అధికారం చేపట్టడమే ముఖ్య లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేతలు పనిచేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. కొనరావుపేట మండల్ నిమ్మపల్లి గ్రామం నుండి యువత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆది సినన్నను రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గెలిపారని నిమ్మపల్లి యువత ప్రతిరోజు అన్న కాంగ్రెస్ పార్టీలో మేము చేరుతాం, కాంగ్రెస్ పార్టీలో చేరుతామని నన్ను ప్రతిరోజు కలవడం జరిగింది. ఇప్పుడు ఈ ఉన్న యూత్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ఆది సినన్న ఎమ్మెల్యే గెలిపించుకుంటామని కోరుతున్నాం. జై కాంగ్రెస్. ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ చేరికలో మధు, కొత్తకొండ మధును, చేకూరి మధు, చేకూట మధు గారు వారిద్దరు ముందంజలు ఉండి వీరందరినీ తయారు చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షాలకు ధీటుగా పనిచేసే విధంగా మేము యువకులం కూడా మేమున్నామని ఒక ధీమాతో సీనన్న మాకు అండగా ఉండడం చెప్పి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి వేమనాడు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పి యువతకు అందరినీ స్వాగతించి నిమ్మపల్లి గ్రామంలో ఎవరైతే యువకులు ఉన్నారో అట్టి యువకులను కూడా మేము దాదాపుగా సీనన్నకు బలపరిచే విధంగా పనిచేస్తామని చెప్పి వారు ఉత్సాహంతో ఉన్నారు. శివరాజు కానీ, మధు కానీ, అజయ్, మహేష్ వీళ్ళందరూ కష్టపడి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి గట్టి నినాదంతో ఈరోజు వేమనాడ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి జిల్లా అధ్యక్షుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది సినన్న గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలకు రావడం శుభసూచికం. యువతను కూడా నేను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి యువతను కూడా కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది కాబట్టి యువత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై నడిచి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయాలని నేను యువతను కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై కాంగ్రెస్. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పలువురు యువకులు, ముఖ్యంగా యువ నాయకులైనటువంటి ఇద్దరు మధులు కానీ, మహేష్ కానీ, అజయ్ కానీ, ఇంకా చాలామంది మిత్రులు పేరున వాళ్ళందరూ కూడా ఈరోజు మరి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా గ్రామానికి సంబంధించిన ముఖ్య నాయకులు శ్రీనివాస్ గారు కానీ, బక్కన కానీ, అదేవిధంగా భూమేష్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాషా గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మరి నా చేతుల మీదుగా కండవా కప్పుకొని చేరిన సందర్భంలో వారికి నా వైపు నుంచి శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులుగా చేరిన మీ కష్ట సుఖాల్లో మరి పార్టీ పాలు పంచుకుంటుంది, మేము కూడా పాలు పంచుకుంటాం. మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన గొంతెత్తి మరి ప్రజలకు న్యాయం చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పని యువతకు ఈనాడు చేరినటువంటి వారికి పిలుపునిస్తూ
మరి నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో యువకులు కూడా విజ్ఞప్తి చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఆలోచన చేయండి. రానున్న రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా గొంతెత్తే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని ఒకసారి గమనించి పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చి ఈరోజు ఉపాధి హామీ కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి పేదలకు భూములు పంపిణీ చేసి పోటు భూములకు పట్టాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తే అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రేపటి 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో మరి కేంద్రంలో రావాల్సినటువంటి అవసరం ఉందనే మాట ఆలోచన చేయమని చెప్పని ప్రజలతో పాటు యువత గురించి ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు అధికారం కట్టబెడితే లిక్కర్ స్కామ్, మైనింగ్ స్కామ్, ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్, ఇటీవల చూసినా మనం నిజామాబాద్లో బియ్యానికి సంబంధించిన స్కామ్ కూడా జరుగుతున్నటువంటి సందర్భం. ఓవైపు డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాసుల ధరలు పెరుగుతున్నాయి, మనం నిత్యం వేసుకునే జ్వరం వస్తే లేదా వేసుకున్నట్టు గోళీల ధరలు కూడా పెంచుతుంది. ఆర్టీ ఛార్జీలు బస్సు పెంచినారు, కరెంటు ఛార్జీలు ఇంట్లో ఉన్నటువంటివి కూడా పెంచి నూనె ధర ఈరోజు 170, 180, 200 రూపాయలు అయ్యే పరిస్థితి. ఈరోజు ఒక పెన్షన్ 2000 రూపాయలు ఇస్తుందని చెప్పని అనుకుంటారు తప్ప ఆ పెన్షన్ ద్వారా ఎన్ని అవస్థలు పడుతున్నారు ప్రజలని దయచేసి ఆలోచన చేయవలసినటువంటి సందర్భం ఉంది. ఈరోజు రైతు బంద్ ఇస్తున్నారు, రైతుకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మర్చిపోయినటువంటి సందర్భం, రైతుకు రుణమాఫీ లేదు. ఈ విధంగా చెప్పుకుంటూ వస్తే రెండు ప్రభుత్వాలు కూడా పోటీ పడి మరీ పేద ప్రజలపైన నడ్డి విడిచేటువంటి పన్నులు వేస్తున్నటువంటి ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే రాజశేఖర గారు ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్య ఇస్తానని ఇచ్చినటువంటి వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఈరోజు రైతే రాజు, రైతును అన్ని రంగాల్లో కూడా ఉన్నత పరిస్థితి రావాల్సిన అవసరం ఉందన్నమాట. మహిళా తల్లులు కూడా ఆనాడు మహిళా తల్లి లక్షాధికారి కావాలని చెప్పని మహిళలు పావులో వడ్డీకి రుణాలు ఇచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా ఈరోజు తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు 2018 సంవత్సరం ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు శంషాబాద్లో అడిగితే వడ్డీ లేని రుణాలు ఇచ్చేది ఇవ్వడం జరిగింది తప్ప 2018 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మహిళా తల్లుల గురించి పట్టించుకున్న పాపాన పోలే. ఇలాంటి పరిస్థితులలో రాబో జరుగు రోజులలో కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మరి అన్ని వర్గాల ప్రజలతో పాటు యువత, మహిళా తల్లులు, మరి మేధావులందరూ కూడా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈనాటి చేరిక వల్ల ఈ ప్రాంతంలో మరో యువతకు స్ఫూర్తిగా ఈనాటి కాంగ్రెస్ పార్టీ చేరికలు ఉంటాయని భావన వ్యక్తం చేస్తూ రాబో రోజుల్లో యువత పక్షాన్ని, ఈరోజు యువతకు నిరుద్యోగ వృత్తాన్ని ఇవ్వలేరు, యువతకు ఉద్యోగాలు కల్పాలని ఇంటికో ఉద్యోగాన్ని ఇవ్వలేరు, ఇలా చెప్పుడు అనేక పెండింగ్ మరి ఉన్నటువంటి హామీలపైన కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని గట్టిగా నిలబడి కొట్లాడతామని ఈ ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.